విత్తనాలు గానియండి ఉచితంగా సప్లై చేయాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను ఈ సందర్భంగా ఎందుకంటే సాగునీరు ప్రాజెక్టులు ఎట్లా మా దగ్గర కడతలేవు ఇయాల మా సొంతంగా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నాం కనీసం మూసి నీళ్లు ఆ మురికి నీళ్లు ధర్మారెడ్డి కాల్వ లాంటి ఆ ప్రాజెక్టు ఒక 300 కోట్లు ఖర్చు పెడితే పూర్తి ప్రాజెక్టు కూడా నీ ప్రాంత నీ పార్టీ ఎక్స్ఎంపి కమ్మ ఎక్స్ఎంపి తీసుకుంటే ఆ పనులు కూడా మొదలు పెట్టకుండా ఇయాల మాకు మూసి నీళ్లు కూడా రాకుండా రాని పరిస్థితి ఉన్నది ఇయాల మూసి గేట్ కొట్టకపోతే ఫిట్ చేయడానికి సంవత్సరం పట్టింది నీకు అంటే ఇంత నువ్వు నిర్లక్ష్యం నల్గొండ అన్న దక్షిణ తెలంగాణ అన్న నడుస్తుంది కాబట్టి నానాయకట్ ప్రాంతం ప్రాజెక్టు లేని ఈ ప్రాంతంలో మీరు వెంటనే ఉచితంగా మాకు ఎరువులు అందజేయాలని అలాగే ఛత్తీస్గఢ్ లాగా కనీస మద్దతు ధర ఎంఎస్పీని ఇలా ఒడ్లకు 2800 రూపాయలు తక్కువ కాకుండా కట్టిస్తున్నాం 650 రూపాయలు బోనస్ ఇస్తున్నాం పత్తికి కూడా కనీసం 6000 రూపాయలు క్వింటాల్ ఇవ్వాలని చెప్పి అన్ని రకాల పంటలకు ముందే కూడా మీరు ధరలు నిర్ణయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నువ్వు ఆ పంట వేసుకో ఈ పంట వేసుకో ఈ పంట చెప్పింది చేసుకోకుంటే నీకు రైతు బంధు రాదంటున్నావు నేను ఇంతకెళ్ళి ఇస్తున్నావు రైతు బంధు మీ అయ్యే సొమ్మ అదేమన్నా అయినా సరే ఎంతమందికి రైతు బంధు వచ్చింది ఇవాళ సగానికి సగం మంది పాస్బుక్లే రాలే ఇంకా పాస్బుక్ల కోసం ఇవాళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆదిలాబాద్ జిల్లాలో రాజిరెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఎంఆర్ఓ ఆరేలు వాళ్ళు ఆయన పాస్బుక్ లేకుంటే ఆత్మహత్య చేసుకున్న రైతు ఇవాళ నువ్వు రైతు బంధు అని బెదిరిస్తున్నావు రేపు ఇవాళ నువ్వు చెప్పిన పంట వేస్తావు దానికి కనీసం మద్దతు ధర ఇస్తావా అది చెప్పాలి నువ్వు ఇలా పక్క రాష్ట్రాల్లో 2500 రూపాయలు ఒడ్లకు కట్టిస్తున్నావు నువ్వెందుకు కట్టియావు ఇంక అంటున్న నరసాపూర్ లో హరితారంలో ముమ్మాడికి ఇప్పుడు చెప్తున్నా తెలంగాణ ధనిక రాష్ట్రమే నువ్వే ఒప్పుకుంటున్నావు కదా ధనిక రాష్ట్రం అయినప్పుడు నువ్వు 600 రూపాయలు బోనస్ ఇస్తే 2500 రూపాయలు క్వింటాల్ ఇవ్వచ్చు కదా నువ్వు ఎందుకు ఇస్తలేవు బోనస్ ఎందుకు ఇవాళ మా బత్తాయి రైతులని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బత్తాయి అక్కడ కొనకపోతే కరోనాకు అక్కడ ప్రభుత్వం ఉన్నది కొన్ని చౌకధరల దాకా తెల్లకాడున్న వాళ్ళు చిలిగా పంచింది నువ్వు నల్గొండ జిల్లాలో 200 కోట్ల బత్తాయి నిమ్మ రైతు నష్టపోయినప్పుడు నువ్వు ఎందుకు కొనలేదని ఇంకా ఉల్టా పనికిరాని మాటలు మాట్లాడుతూ డబ్బులన్నీ మొత్తం కూడా ఇవ్వాలి డబ్బులు ఓన్ దగ్గర ఉన్నాయంటే తెలంగాణ రైతుల దగ్గర డబ్బులు ఉన్నాయంట పనికిరాని మాటలు మాట్లాడుకుంటా రైతులకు పనికొచ్చే పనులు చేయాలని చెప్పి నీ మోసం మాటలు నీ మొత్తం నువ్వు ఎన్ని నువ్వు టోపీ పెట్టుకొని ఎన్ని అబద్దాలు ఆడుతున్నావో ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటూ నీకు నీ గుణపాఠం చెప్పే రోజు దగ్గర పడ్డ కేసీఆర్ తప్పకుండా నల్గొండ జిల్లాకు ఉన్న రైతులకు సంబంధించిన విషయంలో ఉచితంగా ఎరువులు ఇవ్వాలని తెలంగాణ యావత్ తెలంగాణలో నానాయకట్ ప్రాంతం ఎక్కడెక్కడ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తలేవో ఇక్కడ అందరూ కూడా ఉచితంగా ఎరువులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.